ആകാശവാണി ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా తెలుగు సరస్వతి నోముల పంట గిడు వెంకటరామమూర్తి ఈ మాట అన్నది కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు దాదాపు 80 ఏళ్లు బతికిన గిడు వెంకటరామమూర్తి కన్ను మూసి ఇప్పటికి 80 ఏళ్లు అయిపోయింది ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయులు ప్రవృత్తిరీత్యా భాషా సేవకులు పరిపూర్ణమైన మానవతా మూర్తి ఆధునిక జీవితాన్ని అన్ని రంగాల్లోనూ ఆవిష్కరించేందుకు నడుం కట్టిన యోధ చదువుకున్నది చదువు చెప్పింది కూడా చరిత్ర పాఠాలే కావడం వల్ల కావచ్చు గిడుగు రామమూర్తి చరిత్ర పురుషులుగా మిగిలిపోయారు ఒడిశా సరిహద్దుల్లో వంశధార నదీ తీరంలోని పర్వతాల పేటలో 1863లో ఆగస్టు 29న అంటే ఇదే రోజున గిడుగు రామమూర్తి గారు జన్మించారు చీపురుపల్లిలో చదువుకునే రోజుల్లో గురదాడ వెంకటప్పారావు గిడుగు రామమూర్తి సహాధ్యాయులు ఈ బాల్యమిత్రుల కడదాకా ఆత్మీయులుగా కొనసాగడమే కాదు ఆధునిక సాహిత్య సరస్వతికి అక్షరాల అక్షరాభ్యాసం చేయించారు సామాన్యులు నిత్యం వాడుక చేసే భాషలోనే సాహిత్యం రూపుదిద్దుకుంటే అది వారి సంస్కార సేమను సుసంపన్నం చేస్తుందని గిడుగు రామమూర్తి కన్ను మూసేంత వరకు కలవరిస్తూనే ఉన్నారు దేశ భాష ద్వారా విద్య బోధిస్తేనే కాని ప్రయోజనం లేదు శిష్టజన వ్యావహారిక భాష లోకంలో సదా వినబడుతుంది అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది గ్రాంధిక భాష గ్రంథాల్లో మాత్రమే కనపడేదే గాని వినపడేది కాదు అది ప్రతిమ వంటిది ప్రాచీన కావ్యాలు చదువువద్దని విద్యార్థులకు నేర్పవద్దని నేను అనను కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృధా అంటున్నాను గ్రాంధికంలో నిర్దుష్టంగా ఎవరూ వ్రాయలేరు వ్రాసిన వారికి కష్టమే వినేవారికి కష్టమే ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రజలకు సామాన్య జనులకు ఏ భాష ద్వారా జ్ఞానం కలగజేయవలసి ఉంటుందో ఆ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందని ఆలోచించండి ఇది గిడుగు రామమూర్తి గారు చేసిన తుది విన్నపం కన్ను మూయడానికి సరిగ్గా వారం రోజుల ముందు 1940 జనవరి 15న పత్రికా సంపాదకులను సంబోధిస్తూ గిడుగు ఈ తుది విన్నపం చేశారు అప్పటికి ఆయన అర్ధశతాబ్దం పైగా వ్యావహారిక భాషలో రచనలు చేయాల్సిందిగా కవి పండితుల్ని అభ్యర్థిస్తూనే ఉన్నారు ఈవేళ ఏ పత్రిక చూసినా అందులోని ప్రతి అక్షరంలోనూ గిడుగు రామమూర్తి ముఖం ప్రతిఫలిస్తోంది చిత్తశుద్ధితో చేసిన కష్టం ఫలించకుండా ఉండదనడానికి ఇదే నిదర్శనం అటువంటి కృషి చేసినందువల్లనే గిడుగు రామమూర్తి జన్మదినం ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం కాగలిగింది వాడుక భాష కోసం ఉద్యమించి మహామహోపాధ్యాయుల్ని శతావధానుల్ని పండిత పరిశోధకుల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చిన ఘనత గిడుగుదే కాని దాన్ని ఆయన ఆబగా సొంతం చేసుకునే తాపత్రయం చూపించలేదు అదే ఆయన విశేషం తను పుట్టకముందే హితసూచని అనే గ్రంథంలో స్వామినేని మృదునరసింహం నాయుడు మొట్టమొదట వాడుక భాష అవసరాన్ని నొక్కి చెప్పారని గిడుగు వెల్లడించారు నాయుడు గారు ముని మనవడైన వైతాళికులు ముద్దుకృష్ణకి ఈ విషయం చెప్పింది గిడుగే తక్షణం హితసూచని పుస్తకం కోసం ముద్దు నరసింహం నాయుడు జీవిత రేఖా చిత్రం రాసి పంపమని అడిగిన ఔదార్యం గిడుగు సొంతం వాడుక భాష కోసం గిడుగు రామమూర్తి చేసిన అపారమైన కృషి అంతా ఒక ఎత్తు అయితే సవరల భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రాయడం ఒక్కటి ఒక ఎత్తు భారతదేశ భాషా శాస్త్ర చరిత్రను నేలు మలుపు తిప్పింది ఈ వర్ణనాత్మక వ్యాకరణం ముందే చెప్పుకున్నట్టు గిడుగు పుట్టింది కళింగ సీమలో వంశధార నది ఒడ్డున అడవి తల్లి ఊడిలో పెరిగిన సవరల్ని ఆయన బాల్యం నుంచి చూస్తూనే ఉన్నారు బాల్య చాపల్యంలో భాగంగా సవరల్ని వాళ్ల జీవన సరళిని ఆయన గమనిస్తూ వచ్చారు చిన్ననాడు సవర భాష పట్ల పెంచుకున్న ఆసక్తిని గిడుగు కడదాకా కొనసాగించడం చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎంత విశిష్టమైందో బోధపడుతుంది ఉద్యోగరీత్యా గిడుగు
పర్లాఖిమిడిలో స్థిరపడ్డారు. ఒడిశా ఆంధ్ర సరిహద్దుల్లో నివసించే సవర్ల గూడేలకి గిడుగు తరచు వెళ్తుండేవారు. రకరకాల వస్తువులను వాళ్ల భాషలో ఏమని పిలుచుకుంటారో అడిగి తెలుసుకునేవారు. ఆ రోజుల్లో గిడుగు తనతో తీసుకెళ్లిన నోట్బుక్ లో ఎన్నో పదాలు రాస్తున్నారు. కట్టెల పొయ్యి, పొయ్యి మీద ఎక్కించిన అన్నం కుండ, కొత్త కొత్త ఉడికే ఎసరు నీళ్లు, వీటన్నిటి బొమ్మలు ఆ పుస్తకంలో ఉన్నాయి. వాటిని సవర భాషలో ఏమంటారో రాసుకుని ఉన్న కాగితాలు బయటపడ్డాయి. వర్షాకాలంలో ఒక్కోసారి గిడుగు సవరల గూడెల్లోనే ఆగిపోవలసి వచ్చేది. అలాంటి సందర్భాల్లో దోమలు కుట్టి ఆయనకి మంజిన జ్వరం కూడా వచ్చింది. పదే పదే మలేరియా జ్వరానికి క్వినైన్ వాడిన కారణంగా క్రమంగా వినికిడి శక్తి నశించింది. చివరి రోజుల్లో ఆయనకి బ్రహ్మచ్యవుడు దావపురించింది. ఆయన చూడడానికి వెళ్లిన వాళ్లు పలక మీద రాయడం ద్వారా ఆయనతో మాట్లాడవలసి వచ్చేది. తాపి ధర్మారావు లాంటి విద్యార్థులకు చరిత్ర పాఠాలు చెప్పిన గిడుగు శాసనాల ప్రాధాన్యాన్ని గ్రహించి వాటిని ఎలా చదవాలో నేర్చుకున్నారు. వివిధ లిపుల్ని, శాసన పాఠాలని చదివిన కొద్దీ ఆయనకి భాషలో వచ్చిన మార్పులు అర్థమవుతూ వచ్చాయి. భాషాతత్వం బోధపడిన తర్వాత సుబోధకమైన భాషలో రాయవలసిందిగా ఆయన కవి పండితుల్ని పదే పదే అభ్యర్థిస్తూ వచ్చేవారు. తెలుగు పత్రిక ద్వారా భాషలకు సంబంధించిన శాస్త్రీయ సమాచారాన్ని 10 మందికి, ముఖ్యంగా పండితులు అనుకునే వాళ్ళకి తెలియజేస్తూ వచ్చారు. చదువుకున్న సామాజికులు తమ భార్యా బిడ్డలతో మాట్లాడే భాషలోనే కథలు కవితలు రాయడానికి అభ్యంతరం ఏమిటని గిడుగు నిలదీసేవారు. మహామహోపాధ్యాయులు అనిపించుకున్న పండితమాన్యులు ఎందరో గిడుగు మాటల్లోని సామంజస్యాన్ని కాస్త ఆలస్యంగానే అయినా గ్రహించారు. ఏమైనా అభిమానం అంటూ మిగిలిన ఏ పండితుడైనా కవి అయినా తన బిరుదాలు పతకాలు అన్నీ రామపంతులు గారికి దోషిలొగ్గి సమర్పించుకుని మళ్లీ ఆయన అనుగ్రహిస్తే ఇచ్చి పుచ్చుకోవాల్సిందే అన్నారట చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు. రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోముల పంట ఆయన వాదాన్ని అర్థం చేసుకోలేక దురర్థం కల్పించి తెలుగు వాళ్ళు ఎంతో నష్టపోయారు అన్నారట విశ్వనాథ సత్యనారాయణ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తన ప్రబుద్ధాంతర పత్రికలో గిడుగు రామ్మూర్తికి ఘనమైన నివాళి సమర్పించిన సంగతి సాహిత్య విద్యార్థులకు తెలిసిందే. తెలుగుచర్ల వెంకటరత్నం సారథ్యంలో గిడుగు సప్తతిపూర్తి మహోత్సవం సందర్భంగా ఆయన రచనలు ప్రచురించారు. ఇక కరుడు కట్టిన గ్రాంధికవాదిగా దశాబ్ద కాలం సాగి చిన్నైసూరు వారసత్వం కోసం కుక్కొండతో పోరాడిన కందుకూరు వీరేశలింగం చివరి 3 ఏళ్లలో గిడుగు గొడుగు కిందకే వచ్చి చేరారు. గిడుగు స్ఫూర్తితోనే వీరేశలింగం వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం అధ్యక్ష పదవిని కూడా చేపట్టారు. గిడుగు చెప్పినట్టు భాష సామాజిక సృష్టి, అది సామాజిక ఉత్పత్తి, దాని మీద సమాజానికి మాత్రమే స్వామ్యం ఉంటుంది. పండితులకి, పరిశోధకులకి, భాషా శాస్త్రవేత్తలకి, వీళ్ళకి మాత్రమే దాని మీద పెత్తనం ఉండాలి అని అనుకోవడం చాలా పాతకాలపు ఆలోచన. 80 ఏళ్ల కిందట కన్ను మూసిన గిడుగు ఎంతో ఆధునికమైన దృక్పథం ప్రదర్శించాడు. మనం ఇప్పటికైనా మారాలి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా